ఘాట్ రోడ్లో నిబంధనలు అతిక్రమించే వాహనదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటుగా కొండపైకి ఆ వాహనాలను నిషేధిస్తామని తిరుమల అడిషనల్ ఎస్పీ మునిరామయ్య తెలిపారు. మంగళవారం తిరుమలలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుమల ఘాట్ రోడ్లో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు టీటీడీ చర్యలు చేపడుతుందని తెలిపారు. తిరుమల ట్రాఫిక్ పోలీసులు టీటీడీ విజిలెన్స్ అధికారుల నేతృత్వంలో ప్రమాదాల నివారణకు ప్రత్యేక టీంను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తిరుమల ఘాట్ రోడ్లో డ్రైవింగ్ పై వాహనదారులకు అవగాహన లేకపోవడం, డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఘాట్ రోడ్లో స్పీడ్ లిమిట్ ను తిరిగి ప్రారంభిస్తామని, పోలీసుల నిబంధనలను అతిక్రమిస్తే ఆ వాహనాలను పూర్తిగా తిరుమలకు నిషేధించే విధంగా చర్యలు తీసుకుంటామని అడిషనల్ ఎస్పీ మునిరామయ్య తెలియజేశారు. రైట్ లైట్ టెల్లింగ్ ఇప్పుడు మనకు వచ్చినటువంటి ప్రమాదం జరిగినటువంటి వాహనాలలో ఒకటి తుఫాన్ వెహికల్, ఒకటి రెండోది టెంపో ట్రావెల్, వాటి గురించి కూడా మనము ఫిర్యాదు చేయడం జరిగింది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కు. ఈ తుఫాన్ వెహికల్స్ మరియు టెంపో ట్రావెల్ వాటి మీద మనం నివారణ చర్యలు ఏ విధంగా తీసుకోవాలి, నిషేధించాలా అనే దానిపైన కూడా ఒక డిస్కషన్ జరుగుతూ ఉంది. తొందరలోనే వాటిపైన నిషేధము, నివారణ చర్యలు చేపట్టడం జరుగుతుంది. అప్ఘాట్ కావచ్చు, డౌన్ ఘాట్ కావచ్చు, వచ్చేటువంటి వాహనాలు కొంతమంది వెహికల్ను ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. నిన్న కూడా ఒక ప్రమాదం జరిగింది. అతను కూడా అదర్ స్టేట్ పోలీస్ ఆఫీసరే. అతను డ్రైవ్ చేస్తున్నప్పుడు ఒక వెహికల్, అంటే బస్సును ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఓవర్టేక్ చేసేటువంటి పరిణామంలో, అలాంటి పరిస్థితుల్లో రోడ్డు అతనికి పూర్తి స్థాయిలో అవగాహన ఉండదు కాబట్టి మలుపు కానీ నేరో రోడ్డు కానీ వచ్చినప్పుడు అతను ఆటోమేటిక్గా మరలా స్లో చేసి సైడ్కి పోవడము జరుగుతుంది రైడ్కి తీసుకోవడానికి. ఆ పరిణామంలో ఈ ప్రొటెక్షన్ వాల్స్ ఏవైతే ఉన్నాయో దానికి గుద్దుతున్నారు. మనం పూర్తి స్థాయిలో ఆ ప్రొటెక్షన్ వాల్స్ అన్ని కూడా స్ట్రెంథనింగ్ చేస్తున్నాం మనం. అందుకోసమే మనకు ఘాట్ రోడ్లో అప్ఘాటు, డౌన్ ఘాట్లో ఉన్నటువంటి ప్రొటెక్షన్ వాల్స్ ఏవైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో స్ట్రెంథనింగ్ చేస్తున్నాం. అక్కడ ప్రొటెక్షన్ వాళ్ళకు తగిలి అక్కడ ఆగిపోతున్నది బండి. వాళ్ళకి అవగాహన లేకుండా వెహికల్ను ఓవర్టాక్ చేయడము, వెహికల్ పైన పూర్తి స్థాయిలో కమాండ్ లేకుండా వెహికల్ అదుపు తప్పడము జరుగుతూ ఉంది. దయచేసి ఎవరు కూడా అప్ఘాట్ కావచ్చు, డౌన్ ఘాట్ కావచ్చు, ఓవర్టేకింగ్ చేయకూడదు. వెహికల్ను ఓవర్టేకింగ్ చేయకూడదు. ఓవర్టేక్ చేసేటప్పుడు ముందు వెళ్ళేటువంటి వెహికల్ పూర్తి స్థాయిగా అవగాహన లేకనో, రోడ్డు సరిగా అవగాహన లేకనో వారు వెహికల్ను ఓవర్టేక్ చేయలేక మధ్యలో ఆపేసి వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి భయపడి మళ్ళా సైడ్కి తిప్పుకొని ప్రొటెక్షన్ వాళ్ళకు గుద్దుతున్నారు. దయచేసి అలాంటి పరిస్థితులు కానీ పరిణామాలకు దారి తీయవద్దని చెప్పేసి మరొకసారి నేను భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నాను. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.